హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ వరల్డ్ బిజినెస్ టిప్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చూడబోయేది మన భారతదేశంలో మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ అనే చెప్పొచ్చు. సో దీని గురించిన పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అంజీర్ ఫ్రూట్, సో అంజురా లేకపోతే అంజీర్ ఫ్రూట్ అని పిలుస్తారు కదా, సో దాని గురించి మనం అయితే తెలుసుకోబోతున్నాం. చూడండి ఫ్రెండ్స్, దీని యాక్చువల్లీ దీని కాస్ట్ అనేది నార్మల్గా మార్కెట్లో దొరికే వస్తువు కన్నా, అంటే మార్కెట్లో దొరికే రేట్ కన్నా సుమారు ఒక రెండింతల రేట్ చాలా తక్కువ ఉందన్నమాట దీనికి. బట్ మార్కెట్ చూసుకుంటే చాలా హై లెవెల్లో ఉంది. మీరు చూసుకుంటే అన్ని రేట్లలోనూ ఇది లభ్యమవుతుంది ఫ్రెండ్స్. మీకు మార్కెట్లో చూసుకుంటే 1000 రూపీస్ నుంచి 1200, 1400, 1600, 2000, మళ్ళీ 800, 700, 600లో కూడా ఉందన్నమాట ఇది. సో ఇది రేట్ అనేది ఇలా మారుతూ ఉండడానికి కారణం అంటే క్వాలిటీ. జస్ట్ ఆ క్వాలిటీలోనే కొంతమంది నిజంగానే ఒరిజినల్ క్వాలిటీ ఇస్తారు కాబట్టి రేట్ పెంచి ఉంటుంది. సో అదే కొంతమంది అయితే నార్మల్ క్వాలిటీయే ఎక్కువ రేట్ పెట్టి అమ్మేస్తూ ఉంటారు. ఫస్ట్ ఇది ఎలా తయారు చేస్తారు అనేది గురించి తెలుసుకుందాం. మిగతా విషయాలు చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, నార్మల్గా ఈ అంజీర్ ఫ్రూట్, ఆ ఫ్రూట్ని కోసిన తర్వాత అవన్నీ కూడా మీకు ఒక పంచదార పాకంలో వేస్తారన్నమాట. హీట్ అయిన పంచదార పాకంలో, ఎందుకంటే హీట్ వాటర్లో వేసి ఉడకబెడితే ఏమవుతుంది అంటే అది స్ప్లిట్ అయిపోతుంది. అంటే ఆ పండు అనేది కట్ అయిపోయి దాంట్లో నుంచి లోపల ఉండే గింజలు మొత్తం బయటకు వచ్చేసి పాడైపోతుంది. సో ఫస్ట్ దానికే ఏం చేస్తారంటే పంచదార పాకంలో దీన్ని హీట్ చేసి మళ్ళీ దాంట్లోంచి తీసి మళ్ళీ హీట్ వాటర్లో వేస్తారన్నమాట. సో ఇలా మళ్ళీ ఒక బుట్టలో తీసి ఆరబెడతారు బయట. సో అది అవన్నీ డ్రై అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, తీసుకెళ్ళి మళ్ళీ హీట్ వాటర్లో వేస్తారు. సో మళ్ళీ తీసుకొని వచ్చి డ్రై చేస్తారు. అలా ఆ డ్రై అనేది ఒక 48 అవర్స్ కానీ 36 అవర్స్ కానీ అయిన తర్వాత అవి తీసుకొని వెళ్ళి పూరి ప్రెస్సింగ్ ఉంటుంది కదా. సో ఇది చూడండి, ఇలా చేతితో పెట్టి పూరి ఉతుకుతాం చూడండి, ఇంట్లో ఉతుకుంటారే. సో దాంట్లో పెట్టి ప్రెస్ చేస్తారు. అలా ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇవన్నీ కూడా రౌండ్ షేప్లో వచ్చేస్తాయి అన్నమాట. ఒకే షేప్లో మీరు చూసారు కదా ఇంతకుముందు అంజీర్ ఫ్రూట్ అలా. సో దాన్ని ఏం చేస్తారు, ప్యాక్ చేసి ఇంకా సేల్స్కి పెట్టేస్తారు. కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేసుకుంటారు. భారీ ఎత్తున ప్రొడక్షన్ ఉంటుంది కదా, అవన్నీ చూడండి ఇలా ఆరబెట్టుతారు కదా. సో ఇవన్నీ కూడా చేర్చి కోల్డ్ స్టోరేజ్లో ప్రొడక్షన్ చేసుకొని ఎంత బిజినెస్ అవుతుందో దాన్ని బట్టి, అంటే బల్క్గా ఇచ్చేటప్పుడు ఇస్తూ ఉంటారు. సో ఇదన్నమాట ఇది తయారీ అయ్యే ప్రాసెస్. సో ఈ తయారీ అయ్యే ప్రాసెస్ సామాన్యంగా మీకు దొరకదు కాబట్టి నేను క్లారిటీగా మీకు చెప్తున్నాను ఈ విధంగా ఉంటుంది అనేది. సో నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు ఇప్పుడు మన ఈ ప్రపంచంలోనే ఎక్కువ ఇది ఎక్కడ పండుతుంది, ఎవరు ఏ దేశం పండిస్తున్నారంటే మీకు టర్కీ. ఈ టర్కీ వచ్చి సుమారు 300,200 టన్నులు పండిస్తుంది సంవత్సరానికి. 2014 లెక్కల ప్రకారం నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఒక టన్ అంటే 1000 కేజీలు. అలా టర్కీ దేశం మాత్రమే 382,000 టన్నులు. సెకండ్ ప్లేస్లో ఈజిప్ట్ ఉంది, అది వచ్చి 176,000 టన్నులు. థర్డ్ ప్లేస్ అల్జీరియా, 128,000 టన్నులు. అంటే అది చిల్లర ఉంటుంది, అది వదిలేస్తున్నాను. నెక్స్ట్ మొరాకో, అది 126,000 టన్నులు. ఇవన్నీ 2014 లెక్కల ప్రకారం. అదే మీరు ఐదో ప్లేస్ చూసుకుంటే ఈరాన్, తర్వాత సిరియా, తర్వాత యుఎస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, నెక్స్ట్ స్పెయిన్, బ్రెజిల్, టునీషియా వస్తుంది. ఫస్ట్ 10 ప్లేస్లు ఇవే ఉన్నాయి. తర్వాత చూసుకుంటే అల్బేనియా, పోర్చుగల్ ఇలా వస్తుంది. మన దేశం 14వ స్థానంలో ఉంది. మన దేశం 2014 లెక్కల ప్రకారం చూసుకుంటే మీకు 13,802 టన్నులు. అంటే ఒక టన్ అంటే 1000 కేజీ ఫ్రెండ్స్. అలా 13,000 టన్నులు మన దేశంలో పండిస్తున్నారు. చాలామంది ఒక అపోహ ఉంది, ఆఫ్ఘన్ అంజీర్ అంటే చాలా ఫేమస్ అన్నమాట. సో చాలామందికి అనుకుంటారంటే ఆఫ్ఘనిస్తాన్లో ఇది పండుద్ది ఎక్కువ, మన దేశంలో పెద్దగా పండదు అనే ఒక భావన ఉంటుంది. సో ఈ వీడియోలో అది మీకు క్లారిటీ ఇచ్చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఆఫ్ఘనిస్తాన్ మనకన్నా వెనక ఉంది. మన స్థానం 14వ స్థానం మనది. ఆఫ్ఘనిస్తాన్ ఎన్నో స్థానంలో ఉంది, 2014 లెక్కల ప్రకారం 22వ స్థానంలో ఉంది. ఆఫ్ఘన్ ప్రొడక్షన్ ఎంత అంటే 6100 టన్నులు మాత్రమే. అదే మన ప్రొడక్షన్ ఎంత,
13,802 టన్నులు. అంటే చూడండి, మనం మూడు సుమారు 2 రెట్లు ఎక్కువ ఉన్నాం అన్నమాట, 2 రెట్ల కన్నా పైన. సో అది అది ఆ విధంగా వీళ్ళు మార్కెట్ వాళ్ళు, అది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ అన్నమాట. ఇది ఆఫ్ఘాన్ అంజీర్ అంటే వెంటనే ఇది కాస్త అది ఒక మార్కెట్ పెంచేస్తారు రేట్, ఇది ఇంత రేట్ ఉంటుంది అని. సో ఏం లేదు ఫ్రెండ్స్, మన దేశంలో కూడా ఇది భారీ ఎత్తున పండుతుంది ఆఫ్ఘాన్ కన్నా. బట్ వీళ్ళు మార్కెటింగ్ జిమిక్లు అన్నమాట ఇవి. సో నెక్స్ట్ మీకు చూసుకుంటే మన దేశంలో ఎక్కడెక్కడ పండిస్తున్నారు, ఏ రాష్ట్రం దీంట్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది అని చూసుకుంటే, ఫస్ట్ ప్లేస్లో మీకు మహారాష్ట్ర వస్తుంది మన దేశంలో. సెకండ్ ప్లేస్ ఏమో గుజరాత్. మీకు థర్డ్ ప్లేస్ ఏమో యూపీ, ఉత్తరప్రదేశ్. ఫోర్త్ ప్లేస్ కర్ణాటక. ఫిఫ్త్ ప్లేస్ తమిళనాడు. సో ఇవి అన్నమాట ఇది మన భారతదేశంలో ప్రొడక్షన్. మొత్తం 5,600 హెక్టార్లు అన్నమాట. సో ఇక ప్రొడక్షన్ ఉండేది మన దేశంలో 13,802 టన్నులు ప్రొడక్షన్ అనేది. సో దీంట్లో మీకు చాలామందికి డౌట్ వస్తుంది, అంటే మన రాష్ట్రంలో పండుదా మన తెలుగు రాష్ట్రాల్లో అంటే, ఇది మన రాష్ట్రంలో పండిస్తున్నారు కానీ ఇప్పుడు మీకు అనంతపూర్ డిస్టిక్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతుంది. అంటే 1,000 ఎకరాల వరకు విస్తీర్ణంలో పండిస్తున్నారు ఇప్పుడిప్పుడే, కానీ అది మొత్తం డ్రై ఫిగ్ కాదు. యాక్చువల్లీ చూడండి ఫ్రెండ్స్, అంజీర్ని ఫిగ్ ఫ్రూట్ అని కూడా అంటారు, ఫిగ్ అంటారు అంటే FIG ఇంగ్లీష్లో. సో అదే మీకు డ్రై అంజూర్ని వచ్చి డ్రై ఫిగ్ అంటారు, DRY FIG. సో మీరు ఏదైనా గూగుల్లో సెర్చ్ చేయాలంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, డ్రై ఫిగ్ అంటారు. సో ఈ డ్రై ఫిగ్ ప్రొడక్షన్ అనేది మన దగ్గర లేదు, అంటే ఉన్నా కూడా చిన్న స్థాయిలోనే ఉంది. కానీ మనకి ఆ చిన్న స్థాయిలో ప్రొడక్షన్ పెట్టుకున్న ఉండే వాళ్ళు ఆ రేటుకి ఇవ్వలేరు, తక్కువ రేటుకి. సో ఇదే అన్నమాట ఏది మన తెలుగు రాష్ట్రాల్లో. అదే మీరు కర్ణాటక పక్కన బెంగళూరు ఉంది కదా, కర్ణాటకలో మనకి చీప్ రేట్, ఇటువైపు తమిళనాడులో కూడా మీకు తక్కువ రేట్లో లభిస్తుంది, కానీ సరైన ఛానల్ ఉండాలి. సో మీలో చాలామందికి డౌట్ ఉంటుంది మార్కెట్ రేట్ ఎంత, ఇప్పుడు మనకు పడేది ఎంత. ఇదే చూడండి ఫ్రెండ్స్, మార్కెట్లో మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. మీకు అమెజాన్ మీరు ఫ్లిప్కార్ట్లో చూసారంటే మీకు 400 గ్రామ్స్ 500 గ్రామ్సే మినిమం 500 రూపాయలు ఉంటుంది, మినిమం చెప్తున్నాను, మ్యాక్సిమం ఎక్కువ కూడా ఉంటుంది. సో మినిమం బ్రాండ్ వాల్యూని బట్టి ఆ క్వాలిటీ అని 500 ప్యాక్ చేసి అమ్ముతారు. మీరు చూడండి, ఒక కేజీ చూసుకుంటే ఎటు లెక్కేసుకున్న ఫ్లిప్కార్ట్ అమెజాన్లో మీకు 950 కూడా లేదు, 1,050 నుంచి 1,200, 1,500, 1,600 అలా ఉంది. చూడండి ఫ్రెండ్స్, చెప్పాను కదా క్వాలిటీ, దాంట్లో రకాలు ఉంటాయి, ఆ రకాలని బట్టి రేట్ అనేది మారిపోతూ ఉంటుందన్నమాట ఈ రేట్. కానీ అదే క్వాలిటీ మీరు మీకు బల్క్గా అంటే తయారీ చేసే ఆ తయారీ కేంద్రంలోనే మీరు తీసుకుంటే ఎంతకి ఇస్తారంటే మీకు జస్ట్ 400కి దొరుకుతుంది. అంటే ఫస్ట్ క్వాలిటీ అంటే మార్కెట్లో 1,200. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బేగం బజార్ ఉండే, హైదరాబాద్ బేగం బజార్లో అక్కడ కూడా వెరైటీస్ ఉంటాయి, 800, 900, 1,200, 1,500, 2,000 వరకు ఉంటుంది ఆ రేట్లు అనేవి. సో దాంట్లో మీరు 1,200 ఎంచుకుంటే అక్కడ ఏదైతే 1,200 అమ్ముతున్నారో అదే క్వాలిటీ మనకి అక్కడ 400కి దొరుకుతుంది తయారీ చేసే చోట. అంటే అదే బేగం బజార్లో 1 కేజీ 400-450కి దొరికే క్వాలిటీ తయారీ కేంద్రంలో కొంటే మనకి ఎంతకి ఇవ్వచ్చు అనేది మీరే అంచనా వేసుకోండి. ఫ్రెండ్స్ బాగా అర్థం చేసుకోండి, 1,200 రూపాయలు బేగం బజార్లో అమ్మే క్వాలిటీ మనకి ఒరిజినల్గా తీసుకోవాలి అనుకుంటే మ్యానుఫ్యాక్చరర్ దగ్గర 400కే దొరుకుతుంది. అంటే బేగం బజార్లో 400 నుంచి 500 ఆ కాస్ట్లో అమ్మే క్వాలిటీ మీకు తయారీదారు దగ్గర ఎంత ఉంటుంది అనేది లెక్క వేసుకోండి. సో ఎంత ప్రాఫిట్ చూడండి, 3 రెట్లు ఎక్కువ పెట్టి అమ్ముతున్నారన్నమాట. సో అంత ప్రాఫిట్ దీంట్లో ఉంటుంది, ఎందుకంటే దీంట్లో మొత్తం ఔషధ గుణాలు అంత పుష్కలంగా ఉంది కాబట్టి. సో డ్రై ఫ్రూట్స్తో పాటు ఇది కూడా కంపల్సరీ సేల్ చేస్తూ ఉంటారు. అంజీరే చాలా పెద్ద మార్కెట్ ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా. అది మాత్రం కాదు, సో మీరు ఎక్కడ కొనాలి అంటే మాకు తక్కువ రేటుకి కావాలి అనుకుంటే మీరు పుణే, అంటే నా ఆప్షన్, నేను చెప్పేది ఏమంటే పుణేనే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఇప్పుడు మన భారతదేశంలోనే ఎక్కువ పండేదేమో మహారాష్ట్రలో, ఆ మహారాష్ట్రలో ఎక్కువ ప్రొడక్షన్ ఉండేది పుణేలో అన్నమాట. సో పుణే డిస్ట్రిక్ట్ మాత్రమే సుమారు మహారాష్ట్రలో 63% పుణేలోనే పండిస్తున్నారు, ఆ జిల్లాలోనే పండిస్తున్నారు అన్నమాట. కాబట్టి పుణేలో చాలా తక్కువ రేట్. అది మాత్రం కాదు ఫ్రెండ్స్, పుణే రేట్స్ మీకు అంజీర్ రేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఆన్లైన్లో పుణేలో దొరుకుతుంది. మీరు టుడే అంజీర్ రేట్ టుడే ఇన్ పుణే అని మీరు
టైప్ చేసి సెర్చ్ కొట్టండి ఒకసారి, ఆటోమేటిక్ ఈరోజు రేట్ మీకు వచ్చేస్తుంది అక్కడ. ఇప్పుడు కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, ఈ మండి గురు అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వెబ్సైట్స్, అవి క్లియర్గా చూపించేస్తాయి. ఎందుకంటే పుణేలో అది ప్రొడక్షన్ ఎక్కువ ఉంది కాబట్టి దానికి మండి రేట్ క్లియర్గా అక్కడ చూపించేస్తుంది అన్నమాట. క్వింటల్ అక్కడ చూపించే రేట్ మీరు ఎలా లెక్కేసుకోవాలంటే, క్వింటల్ అంటే 100 కేజీస్కి మాత్రమే అక్కడ చూపిస్తుంది. అయితే మీరు ఒక కేజీ ఎంత ఉంటుంది అనేది లెక్కేసుకోవాల్సి ఉంటుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఈ బిజినెస్లో దిగాలి అనుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలే సరిపోతాయి. మనం వేరే స్టేట్కి దీన్ని ఎగుమతి చేయాలని ఎటువంటి అవసరం లేదు. మీరు అమ్మాలనుకుంటే మన మార్కెటే చాలా పెద్దది, తెలుగు వాళ్ళే 10 కోట్ల మంది ఉన్నారు. కాబట్టి మీరు ఒకవేళ ఇది ఇంట్లో బిజినెస్ దిగాలనుకుంటే పూణేకి డైరెక్ట్గా వెళ్లాల్సి ఉంటుంది. ఓకేనా, పూణేకి డైరెక్ట్గా వెళ్ళి పూణే మండీలోనే మీరు తీసుకోవచ్చు దీన్ని. అక్కడే చాలామంది ట్రేడర్స్ కూడా ఉన్నారు. ట్రేడర్స్ అంటే మీరు డైరెక్ట్గా తయారీదారు దగ్గరికి వెళ్ళలేని పరిస్థితులు, అంటే స్టార్టింగ్లోనే మీకు ఛానల్ సరిగ్గా దొరకదు కదా. సో ట్రేడర్స్ని ఫస్ట్ పట్టుకోవాలి, తర్వాత మెల్లగా మీరు తయారీదారికి వెళ్ళిపోవచ్చు. పుణేలో ట్రేడర్స్ చాలా చీప్ రేట్గా ఇస్తారు, ఎందుకంటే వాళ్ళకి డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్తో లింక్స్ ఉంటాయి కాబట్టి పుణేలో. కాబట్టి పుణేనే మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. పుణే మీ పెద్ద సిటీ, రైల్వే స్టేషన్ కూడా ఉంది, మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఆ మహారాష్ట్రలో ఉండే అతిపెద్ద సిటీలో ముంబై తర్వాత పుణేనే వస్తుంది. కాబట్టి మీరు పూణే దిగిపోయారంటే సరిపోతుంది అన్నమాట. పూణేలో నెంబర్ ఆఫ్ మార్కెట్ మీరు గూగుల్లో కొట్టగానే పూణేలో ఈ అంజీర్ సప్లయర్ ట్రేడర్స్ మొత్తం కూడా వచ్చేస్తారు. బట్ డైరెక్ట్గా వెళ్ళే తీసుకోవాలి, ఎందుకంటే క్వాలిటీ చెక్కింగ్ అనేది చూడండి. అంజీర్ సాఫ్ట్గా ఉండాలి, కాస్త సాఫ్ట్గా ఉంటేనే మీ దగ్గర కస్టమర్ ఎక్కువ మంది కొంటారు. అవి చూసి చెక్ చేసి తెచ్చుకోవాలి. చాలా చాలా దీంట్లోనే మోసాలు జరుగుతూ ఉంటాయి, బాగా ఎండిపోయింది ఇటువంటిది అంటగట్టేస్తారు కొత్తగా వెళ్ళిన వాళ్ళకి. సో దీంట్లో మీరు చాలా జాగ్రత్త పడాలి. అంజీర్ కొని మీరు మార్కెట్ చేయాలంటే నెక్స్ట్ మీరు మార్కెట్లోకి ఎలా సేల్ చేయాలి ఏపీ తెలంగాణలో అంటే, చూడండి ఫ్రెండ్స్, కావాలి అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు ఓఎల్ఎక్స్లో పెట్టి కూడా సేల్ చేయొచ్చు, డ్రై ఫ్రూట్స్ సేల్ చేస్తున్నారు కూడా. సో మీరు సోషల్ మీడియా ద్వారా సేల్ చేయొచ్చు, నెక్స్ట్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్ చేయొచ్చు. ఏది జిఎస్టీ నెంబర్ 2000 పెడితే వచ్చేస్తుంది జిఎస్టీ చక్కగా. సో ఇంత తక్కువ రేటుకి ఎవరు ఇవ్వరు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తక్కువ క్వాలిటీది అంటే చూడండి ఫ్రెండ్స్, అంజీర్లో క్వాలిటీ ఎక్కువ క్వాలిటీ తక్కువ ఉంటుంది. అంతేకాని తక్కువ క్వాలిటీది తింటే అనారోగ్యం పాలవ్వరు, అది కూడా ఆరోగ్యమే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆపిల్ 30 రూపీస్ నుంచి 50 రూపీస్కి లభ్యం అవుతుంది ఇప్పుడు ఈరోజు కూడా. అదే ఈరోజు 5 రూపాయల్లో కూడా ఆపిల్ లభ్యం అవుతుంది. సైజు మారుతుంది. ఏం డిఫరెంట్ అంటే చిన్న చిన్న సైజులో ఉండే ఆపిల్స్ 5 రూపాయలకి ఇచ్చేస్తున్నారు, అదే పెద్ద సైజు 20 రూపీస్ 10 రూపీస్, అంతకన్నా పెద్ద సైజు 30 రూపీస్ 50 రూపీస్ అమ్ముతున్నారు. చాలా పెద్ద సైజు అంతే. కానీ ఆపిల్ తింటే మనకి కావాల్సిన ఏదైతే విటమిన్స్ ఇవన్నీ ఉన్నాయో, మినరల్స్ ఇవన్నీ, అవి 5 రూపాయలది తిన్నా వస్తుంది, 50 రూపాయలు తిన్నా వస్తుంది. సో దాంట్లో ఎటువంటి తేడా ఉండదు, మీరు అది లెక్కేసుకోండి. అంజీరం కూడా సైజు ఉంటుంది. ఫస్ట్ ఏ గ్రేడ్ వచ్చి చాలా పెద్ద సైజు, చాలా తక్కువ రేటుకు ఉండేది వచ్చి చిన్న సైజులో ఉంటుంది. ఓకేనా. సో ఆ చిన్న సైజుని కూడా మీరు తీసుకొని వచ్చి అక్కడ 300-400కి తీసుకుని వచ్చేసి ఆన్లైన్ ద్వారా సేల్ చేస్తే డబల్ వస్తుంది. ఆన్లైన్లో అమెజాన్లో 1000 అన్నాను కదా, మీరు 750కే కేజీ పెట్టచ్చు బల్క్గా కొన్నప్పుడు. కొన్ని వెరైటీస్ అయితే ఎలా ఉందంటే 400 గ్రామే 750 రూపీస్ ఉంది 400 గ్రామ్. సో అలా ఉంటుందన్నమాట ఈ అంజీర్ మార్కెట్ అనేది. ఇలా కాకుండా దీన్ని ఇంకొక రకంగా కూడా మార్కెటింగ్ చేయొచ్చు. ఎలా అంటే, మీకు ఆల్రెడీ ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ చిన్న చిన్న షాప్స్ ఉంటాయి చూడండి, అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద మొత్తంలో కొనుక్కొని దాన్ని రీప్యాకింగ్ చేసి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 కేజీ 200 కేజీ అలా తీసుకొని దాన్ని 250 గ్రామ్ ప్యాకెట్స్, 1/2 కేజీ ప్యాకెట్స్ ఈ విధంగా ప్యాక్ చేసి అమ్ముతుంటారు. సో అటువంటి వాళ్ళకి కూడా మనం మార్కెటింగ్ చేయొచ్చు అన్నమాట. మనం విజిటింగ్ కార్డు ప్రింట్ చేసి ఈ విధంగా మేము అంజీర్ సప్లై ఇస్తాము అని చెప్పేసి, వాళ్ళు ప్రెసెంట్ ఎంత రేటుకి అయితే తీసుకుంటున్నారో, ఎక్కడైతే తీసుకుంటున్నారో అంతకన్నా తక్కువ వాళ్ళ డోర్ స్టెప్ డెలివరీ అన్నమాట. వాళ్ళ షాప్ ఎక్కడ ఉందో అక్కడికే వచ్చి డెలివరీ ఇస్తాము, అంతకన్నా తక్కువ రేటుకి ఇస్తాము అంటే సరిపోతుంది. ఎందుకంటే మనం మ్యానుఫ్యాక్చరర్ దగ్గర కొంటున్నాం కాబట్టి, ఎవరైతే తయారీ చేస్తున్నారో అక్కడ కొంటున్నాం కాబట్టి పుణేలో మనకి చాలా తక్కువ రేటు ఉంటుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, డ్రై ఫ్రూట్స్ అనేది మీకు
ఆ ఎంఎం అంటే అది ఎన్ని ఎంఎం ఉంది అంటే వెడల్పు ఆ సైజు దాన్ని చూసే రేట్ అనేది మీకు పడుతుందన్నమాట. కాబట్టి నేను చెప్పే రేట్తో ఎవ్వరు కూడా ఎక్కువనో తక్కువనో భావించవద్దు, ఓకేనా? సైజు ఆ సైజుని బట్టి రేట్ ఉంటుంది. కానీ ఇది జనాలకి తెలియదు. జనాలు అంజీర్ అంటే నార్మల్గా వెళ్ళి అడుగుతారు. ఒక 5% మందికి మాత్రమే తెలుసు ఇవన్నీ, ఇంత సైజు ఉంటే ఇలా అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాదం కావాలనుకోండి, బాదం పప్పు 1/2 కేజీ కావాలని వెళ్ళి అడుగుతారు షాప్లో, డ్రై ఫ్రూట్ షాప్లో. అంతేగాని ఇది ఏం బాదాం, ఆ మర్మరా బాదామా లేకపోతే వేరే ఏమైనా బాదామా అనేది, ఆ క్వాలిటీస్ ఇవన్నీ తెలియదు కదా వీళ్ళకి, ఆ రేట్స్ అనేవి. సో ఇలా ఉంటుంది అన్నమాట, ఆ సైజ్ ఏంటి ఇవన్నీ కూడా తెలియదు. అలానే అంజీర్ కూడా ఎవరికైనా కావాలంటే అంజీర్ కావాలని వెళ్ళి అడుగుతారే తప్ప ఈ అంజీర్లో ఉండే ఈ రకాలు ఇవన్నీ జనాలు పట్టించుకోరన్నమాట. కాబట్టి మనకి వ్యాపారాలు కూడా ఇలా ఈ విధంగానే చేస్తున్నారు వ్యాపారులు. సో మనం కూడా వాళ్ళని ఫాలో అయిపోవడమే అన్నమాట. మనం సైజ్ వేరియేషన్ని బట్టి మనం మీకు రేట్ అనేది మనం తగ్గించి ఇవ్వచ్చు. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను, మీరు పుణేలో వెళ్ళి డైరెక్ట్గా ప్రాసెసింగ్ యూనిట్లో తీసుకుంటేనే మీకు ఇది కిట్టుబాటు అవుతుంది, ఓకేనా? మీరు లోకల్గా ఇక్కడ హైదరాబాద్లో తీసుకోవాలి అనుకుంటే మాత్రం తక్కువ అన్నమాట, అంటే మీకు ఆదాయం పూర్తిగా తగ్గిపోద్ది. సో ఇప్పుడు మీరు ఎక్కడైనా ప్లాన్ చేశారంటే హైదరాబాద్ కన్నా పుణే వెళ్ళడానికి ప్లాన్ చేయండి. ఎంతసేపు అవుతుంది? జస్ట్ అదే ట్రైన్ జర్నీ, కాస్త కొన్ని గంటలు లేట్ అవుతుంది అంతే కదా. హ్యాపీగా మీరు రిజర్వేషన్ చేసుకొని వెళ్ళిపోవచ్చు పుణేకి అన్నమాట. నెక్స్ట్ మీలో కొంతమందికి ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు ప్రెసెంట్ అంటే COVID-19 ఈ నేపథ్యంలో ఎలా వెళ్ళాలి అనేది. నేను చెప్పేది ఏంటి, పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోండి, అక్కడ అన్ని పరిస్థితులు ఓకే అంటేనే వెళ్ళండి. లేకపోతే కాస్త ఆగి తీసుకోండి, ఈ బిజినెస్ టైం తీసుకోండి, టైం తీసుకొని తర్వాత వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు. మనకి సక్సెస్ అవ్వాలి అంతే. కొన్ని ఒక 1-2 మంత్ డిలే అవ్వడం వల్ల ఎటువంటి నష్టం లేదు, బట్ తొందరపడి దేంట్లో అయినా దిగి అలా నష్టపోవడం కన్నా ప్లాన్ చేసుకొని కాస్త మెల్లగా వెళ్ళడంలో తప్పు లేదు కదా, ఓకేనా? ప్రెసెంట్ అయితే పుణేలో రన్నింగ్లోనే ఉందన్నమాట మార్కెట్, మీకేమి ఇబ్బంది లేదు. బట్ ఆన్లైన్లో చూసుకోండి, అప్పుడప్పుడు సడన్గా పెడతారు కదా పాక్షికంగా, అక్కడక్కడ ఎక్కడ ఎక్కువ ఉంటే కేసులు. సో ఆ విధంగా కూడా ఉండొచ్చు అన్నమాట. ఒకసారి చూసుకోండి, ఆన్లైన్లో చెక్ చేసుకుంటే మనకి సరిపోతుంది అన్నమాట. ఏదైతే ఏముంది, మీరు కూడా గ్రౌండ్ రీసెర్చ్ చేయండి ఫ్రెండ్స్. గ్రౌండ్ రీసెర్చ్ చేసి మీ వల్ల అవుతుంది ఈ బిజినెస్ చేయడానికంటే అప్పుడు ముందడుగు వేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.